ఎలక్షన్ సందర్భంగా మొట్టమొదటి ప్రచార యాత్ర మరి రేకులకుంట మల్లన్న సన్నిధిలో మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఒకటో వార్డుకు సంబంధించింది దుబ్బాక మున్సిపాలిటీ ఒకటో వార్డుకు సంబంధించిన రేకులకుంట మల్లన్న దేవాలయం అతి పవిత్రమైనది. ఎప్పుడైనా ఏ శుభకార్యం చేయాలన్నా ఏది చేయాలన్నా మరి ఇక్కడి నుంచే మేము ప్రారంభోత్సవం చేస్తాం కాబట్టి మరి దీన్ని నిర్వహించిన మా ఒకటో వార్డు కౌన్సిలర్ రజిత గారు మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వనిత భూమిరెడ్డి గారు మిగతా కౌన్సిలర్లు మరి అన్ని ప్రాంతం అన్ని వార్డుల నుంచి అన్ని ప్రాంతముల నుంచి విచ్చేసిన మా ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు మా వార్డు మెంబర్లు కౌన్సిలర్లు మరి బూత్ అధ్యక్షులు మరి బూత్ సంబంధించిన నంబర్లు ప్రతి ఒక్కరికి కూడా మల్లన్న దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి మల్లన్న స్వామి దయా మల్లన్న స్వామి కృప మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మీద ముఖ్యంగా నన్ను దీవించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారందరూ కూడా మరి ఇక్కడి నుంచే చాలా సందర్భాలలో రేకులకుంట మల్లన్న అంటే మరి గతంలో వాళ్ళు ఇక్కడి నుంచే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కానీ హరీష్ రావు గారిని మరి ఈ ప్రాంతం సిద్దిపేట నియోజకవర్గంలో మరి ఇంతకుముందు రేకులకుంట మల్లన్న కూడా
మరి అక్కడే ఉండే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే ఎన్నో సందర్భాలలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఇక్కడి నుంచే చేశారు కాబట్టి ఆనవాయితీగా మల్లన్న స్వామి దయ మా మీద ఉంటుందని చెప్పి మరి ఈ సందర్భంగా నేను మల్లన్న స్వామిని ఆశీర్వదించాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ మరి ఈరోజు మొట్టమొదటి ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి గతంలో ఉద్యమం చేసినప్పటి నుంచి కూడా మరి ఈ ప్రాంత వాసి ఈ ప్రాంతం నుంచి పుట్టిన బిడ్డ మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచే మరి దీవించి పంపించిండ్రు. మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారికి ఓనమాలు దిద్దిన ప్రాంతం ఈరోజు మరి మల్లన్న స్వామి ఆలయ ప్రాంగణంలో. మరి అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా రెండు పర్యాయాలు మరి మీ దయ వల్ల మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో రెండు పర్యాయాలు కూడా మన ప్రభుత్వమే రావడం మరి నాకు కూడా రెండు పర్యాయాలు కూడా మరి ఎంపీగా మళ్ళీ నన్ను ఆశీర్వదించి పంపించిన ఘనత మా దుబ్బాక బిడ్డలది. మరి అదేవిధంగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి హరీష్ రావు గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతంలో నాకు అవకాశం రావడం మరి ఈ ప్రాంత ప్రజల ఎన్నో కష్టాలు ఉన్నాయి తప్పకుండా ఆ కష్టాలు తీసే బాధ్యత కూడా మరి మల్లన్న సన్నిధిలో నేను చెప్తున్నాను. మల్లన్న ఆలయంలో మరి యాదవులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కల మరి ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఎన్నో జిల్లాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తారు. మరి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ కళ నెరవేరే మరి సమయం కూడా ఆసన్నమైంది. భవిష్యత్తులో ఈ ఆలయాన్ని నేను మరి మంచి ముందు వరుసలో ఉంచి ఈ ఆలయ అభివృద్ధిలో కూడా మరి పూర్తిగా మా యాదవుల కోరిక మేరకు యావత్తు రాష్ట్రంలో ఉన్న యాదవుల కోరిక మేరకు మల్లన్న స్వామి అంటే నాకు చాలా భక్తి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఈ ప్రాంతం పచ్చగుండాలి. ఈ ప్రాంతంలో మల్లన్న సాగరు మరి మల్లన్న సాగర్ మీదనే మనం నియోజకవర్గంలో దుబ్బాకలో కూడా ప్రాజెక్టు కట్టుకున్నాం. ఆ మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీటిని కూడా ప్రతి గ్రామాన్ని కూడా అందిస్తా అని చెప్పి ఈ దైవ సన్నిధిలో కూడా మీ అందరికి కూడా నేను మీ అందరి ముంగట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఆశీర్వదించండి. మరి మన ప్రాంతము రైతులది మరి ముఖ్యంగా మా యాదవులది మరి మా ముదిరాజులది ఈ ప్రాంతాన్ని మా కుల అన్ని కులాలను కూడా గౌరవించి ఈ ప్రాంత అభివృద్ధిలో నేను భాగస్వామి అవుతా. మీరందరూ కూడా మా నియోజకవర్గంలో మొట్టమొదటిసారి మరి మున్సిపాలిటీ సంబంధించిన ఒకటో వార్డు నుంచి నేను ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నా. ఈ విజయ దుంబి కూడా మరి మోగించాలని చెప్పి మళ్ళీ ఇది ఒక విజయయాత్ర లాగా మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడికే మరి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇంత పొద్దున ఇంత పెద్ద ఎత్తున మరి నన్ను అభిమానించడానికి మా కార్యకర్తలు మరి ముఖ్యంగా దుబ్బాక పట్టణ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు.